గోకవరం ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న కాలనీలో సుమారుగా 100 కుటుంబాలు 3000 మంది జనాభా నివసిస్తున్నారు. వాళ్ళు కష్టాలు చూస్తే ఎలాంటి వారికైనా మనసు తరుక్కుపోతుంది. ఇక ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నరకం చూడవలసిందే. వివరాలలోకి వెళ్తే కాలనీ వాసులు కొన్ని సంవత్సరాలుగా సమస్యను ఎదుర్కొంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లకు సన్నాహాలు చేసినా ఇప్పుడు దాని మాట ఎత్తడం లేదు. చినుకు పడితే చాలు కాలనీ వాసులు నరకం చూడవలసిందే. ముఖ్యంగా తాము ఏ నిత్యావసర సరుకులకు బయటికి రావాలన్నా 30 నిమిషాల సమయం పడుతుంది. ఇక ఎవరికైనా అనారోగ్యం బాగోలేక సీరియస్ ఉంటే ఆ మనిషిని నలుగురి సహాయంతో చేతుల మీద మోయాల్సి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్ల విషయంపై చాలా సార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని వారు తెలిపారు. ఇక చీకటి పడితే చాలు ప్రాణాలు చేతిలో పట్టుకుని నడవాల్సిందే. విద్యుత్ స్తంభాలున్నా వాటికి లైట్లు లేక అంతాకారంగా మారిపోవడంతో విష సర్పాలు ఉంటాయని భయాందోళనకు గురవుతున్నారు. ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించి నడిచి దారి పట్ల శ్రద్ధ చూపించి వారిని ఆపద నుంచి గట్టెక్కించాలని కోరుకుంటున్నారు.